రావెల ఒక్కసారితోనే సరిపెట్టుకోవాల్సిందేనా? రావెల కిషోర్ బాబు ఐఆర్ఎస్ అధికారిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి విజయం సాధించిన రావెల కిషోర్ బాబు అనూహ్యంగా మొదటిసారి గెలిచి మంత్రి పదవిని చేపట్టారు. ఆయనకు అనుకోకుండా అన్ని వరాలుగా వచ్చిపడ్డాయి. ఆయనను చూసి అసూయపడిన వాళ్ళు అప్పట్లో అనేక మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు సైతం మంత్రి పదవి ఎంత సులువుగా కొట్టేశారంటూ ముక్కున వేలేసుకున్నారు. అలాంటి రావెల కిషోర్ బాబు రాజకీయ చరిత్ర ఒక్కసారితోనే ముగిసిపోతుందా? ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగానే మిగిలిపోతారా అన్నది చర్చనీయాంశమైంది. రావెల కిషోర్ బాబు దాదాపు 2.5 ఏళ్ల పాటు ఏపీ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. ఉన్నతాధికారిగా పనిచేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన రావెల కిషోర్ బాబుకు మొదటిసారి తెలుగుదేశం పార్టీ టికెట్ లభించింది. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి గెలిచిన రావెల కిషోర్ బాబుకు ఎవరి అంచనాలకు అందని విధంగా చంద్రబాబు క్యాబినెట్లో చోటు దక్కింది. అయితే ఆయన ఫక్తు రాజకీయ నేత కాకపోవడం, ఉన్నతాధికారి వ్యవహార శైలి వేడకపోవడంతో తలనొప్పులు తయారయ్యాయి. రావెల తన సొంత నియోజకవర్గంలోని బలమైన సామాజిక వర్గం నేతలతోనే విభేదాలు కొని తెచ్చిపెట్టుకున్నారు. ప్రతిపాడు రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో అక్కడ ఆ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. కానీ రావెల ఉన్నత చదువులు చదివి ఉండడం, ఉన్నతాధికారిగా పనిచేయడంతో వారి ఆధిపత్యానికి తెరదించారు. వారి మాటలను లెక్క చేయలేదు. దాంతో రావెలపై అధిష్టానానికి పుంఖానుపుంఖాలుగా ఫిర్యాదులు అందాయి. మరోవైపు మందాకృష్ణ మాదిగతో స్నేహం రావెల కొంపముంచింది. మొత్తం మీద మంత్రి పదవి ఊడిపోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. అయితే జనసేన అభ్యర్థిగా ప్రతిపాడు నుంచి మరోసారి బరిలోకి దిగిన రావెల కిషోర్ బాబు గెలిచే ఛాన్సులు అస్సలు లేవంటున్నారు. అక్కడ టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్యవరప్రసాద్, వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత బలంగా ఉన్నారు. రావెలకు కాపు సామాజిక వర్గం దళిత ఓట్లపై ఆశలు పెట్టుకున్నా అది వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. దీంతో రావెల గెలవడం అనేది కష్టమేనని తెలిసిపోయింది. ఆయన తొలుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళదామని బాగా ప్రయత్నించినా అక్కడ నుంచి టికెట్ హామీ రాకపోవడంతో జనసేనలో చేరారు. మొత్తం మీద రాజకీయంగా రావెల జీవితం ఒక్కసారికే పరిమితమైందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి రావెల తర్వాత స్టెప్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఆయన అనుచరుల్లో నెలకొని ఉంది.